ఓం శ్రీమద్ గంగాధరస్తం చంద్రరేఖావతం శినం సిద్ధిదం సర్వవిద్యానాం మందేదంతావళానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముఖ్యంగా మనం ఈ కాలంలో చూసినట్టయితే ఆదివారం నాడు మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏంటయ్యా అంటే తినడం, లేటుగా లేవడం, పడుకోవడం, మళ్ళీ బయటికి ఎక్కడికైనా తిరగడం, లేదు ఈ మధ్యన కొత్తగా పబ్బు కల్చర్ వచ్చింది కాబట్టి శనివారం రాత్రి పబ్బుకి వెళ్ళి ఆదివారం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వరకు పడుకోవడం, మళ్ళీ ఆదివారం నాడు బయటికి సాయంత్రం ఎక్కడికైనా వెళ్ళడం, తెల్లవారితే ఆఫీసులు ఉంటాయి కాబట్టి ఈ 5 రోజులు 2 రోజులు వీకెండ్ అనేటువంటి ఒక పాశ్చాత్య పద్ధతిని మనం అవలంబిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఏం కోల్పోతున్నాం అయ్యా అంటే ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. ఆరోగ్యాన్ని మనం ఎందుకు కోల్పోతున్నామంటే మనకి శాస్త్రపూర్వకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అని. ఆరోగ్యానికి కారకమైనటువంటి వాడు ప్రత్యక్షమైనటువంటి భగవానుడైనటువంటి సూర్యనారాయణమూర్తి. అయితే మనం ఎందుకు ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం? పూర్వం మనం మనకన్నా ముందరుండేటువంటి జనరేషను 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎందుకు బతుకుతోంది? మనకి 20, 30, 40 సంవత్సరాల్లోనే షుగర్లు బీపీలు రావడానికి గల కారణం ఏంటి అంటే దీనికి కూడా రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ జ్యోతిష్య శాస్త్ర పండితుడిగా, ఒక జ్యోతిష్య శాస్త్రం యొక్క ప్రామాణికంగా ఎందుకు ఇది ఒక కారణం, ఈ ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా ఒక రకమైనటువంటి కారణమే. అదేంటయ్యా అంటే ఆదివారం నాడు మనం చేసేటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. అది మనకి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఎలా ప్రూవ్ అయింది అంటే ఎవరైతే సన్ రైజ్కి ఎక్స్పోజ్ అయ్యి జీవిస్తూ ఉన్నారో, అంటే కొంతమంది ఎక్కువ టైము 24 గంటల్లో చాలా టైం మనకు ఉండేదే దినప్రమాణం, అహప్రమాణం 60 ఘడియల్లో, దినప్రమాణం 30, అంటే 12 గంటల పాటు సూర్యుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. ఆ 12 గంటల్లో కూడా మనలో చాలామంది ఏసీల్లో ఉంటూ వర్క్ పేరు మీద ఏసీలు గతుక్కుపోతూ ఆ రూములోనే కాలాన్ని గడుపుతున్నారు. వాళ్ళకి ఈ సూర్యుడి నుండి వచ్చేటువంటి కిరణాలు పడట్లేదు. ఇది సైంటిఫికల్గా ఇక్కడ ప్రూవ్ అయిన సర్వే ఏంటి అంటే ఎవరైతే సన్ రైజ్కి ఎక్స్పోజ్ అయ్యి జీవిస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క ఆయుష్ ప్రమాణం సన్ రైజ్కి ఎక్స్పోజ్ కాకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళ ఆయుష్ ప్రమాణం కంటే ఎక్కువగా ఉంది అని చెప్పారు. కాబట్టి మన పూర్వం మనం చెప్పినది ఏదైతే ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అన్నది నిజమైంది. ఇక్కడ మనం పాశ్చాత్య పద్ధతుల్లో 5 రోజులు మనం వర్క్ చేయడం, 2 రోజులు వీకెండ్ వాతావరణం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఆదివారం మీద ఇంపాక్ట్ పడుతుంది. బ్రిటిష్ వాడు మనల్ని 200 సంవత్సరాలు పరిపాలన చేసి వెళ్ళిపోయినప్పటికీ ఇంకా వాడు మనల్ని పరిపాలన చేస్తూనే ఉన్నాడు ఈ పాశ్చాత్య పద్ధతి ద్వారా. ఎందుకు అంటే పూర్వం మన యొక్క ఇళ్లలో ఆదివారానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉండేది. ఈ ఆదివారం నాడు ఏంటయ్యా అంటే సూర్యభగవానుడికి సంబంధించినటువంటి రోజు. ఆ రోజు ప్రాతకాలం ఒక గంట, అంటే సూర్యోదయాత్తు 1 గంట కాలం ఈ రవిహోరతోటి ప్రారంభమవుతుంది. ఆ రోజుకి అధిపతి అయినటువంటి వ్యక్తి, ఆ గ్రహం ఏదైతే ఉందో ఆయన సూర్యభగవానుడు. ముఖ్యంగా ఈ విషయం ఏదైతే ఉందో మనం ఇప్పుడు మాట్లాడుకునేది అది సూర్యాష్టకంలో మనకి చెప్పారు. సూర్యాష్టకం మనకి ఈ ఫలం ఏదైతే ఉంటుందో దాంట్లో చివర చెప్తారనమాట, ఫలశ్రుతిలో చెప్తారు. సూర్యాష్టకం పటే నిత్యం గ్రహపీడా ప్రణాశనం, అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. ఎవరికైతే సూర్యాష్టకం పటే నిత్యం, ఎవరైతే సూర్యాష్టకం రోజు చదువుతూ ఉంటారో వాళ్ళకి గ్రహపీడా ప్రణాశనం. ఈ 9 గ్రహాలకి అధిపతి అయినటువంటి రవిని మనం స్తుతిస్తూ ఉంటాం కాబట్టి మిగతా గ్రహాలు ఏవైతే మనకి వ్యతిరేకమైన ఫలితాలు చూపిస్తాయో అవి శాంతిస్తాయి, ఆ దోషం తగ్గుతుంది. అలాగే అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది, లేదు సంతానం కలుగుతుంది. అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. ఎవరైతే డబ్బు లేకుండా బాధపడుతూ ఉన్నారో వాళ్ళు కొంచెం ధనాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఆత్మశత్రోత్సాహవన పర్వతాది పితృకారక సూర్య. రవి యొక్క కారకత్వాలు మనం చూసుకున్నప్పుడు ఆత్మశత్రోత్సాహ వన పర్వతాది పితృకారకుడు సూర్యుడు. ఆత్మకి శత్రువుల మీద మనం జరిపేటువంటి ఈ ఏదైతే మన జరుగుతూ ఉన్నామో, శత్రువు అంటే అది ఎవరైనా కానివ్వచ్చు, మన యొక్క ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, వాటి మీద జరుగుతున్నటువంటి యుద్ధంలో మనం విజయం సాధించడానికి కారకుడైనటువంటి గ్రహం రవి. అలాగే ఉత్సాహానికి కారకుడైనటువంటి గ్రహం రవి. ఆత్మకారకుడు అవుతూ ఉండడం వల్ల ఎప్పుడైతే మనం ఆయన్ని స్తుతిస్తూ ఉంటామో ఈ కారకత్వాలన్నీ లభించి అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. అలాగే ఆదివారం నాడు ముఖ్యంగా చేయకూడని పనులు కొంతమంది మనకి చెప్పారు.
ఈ సూర్యాష్టకంలోనే అది కూడా ఉంది. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పనులన్నీ ఏవైతే మనం ఆదివారం చేస్తున్నామో అవి చేయకూడదు. ఏమేం చేయకూడదు? ఆమిషం మధుపానంచ ఎక్కరో తిరవేర్దినే సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత. మనం ఆదివారం వస్తే చాలామంది రిలాక్స్ మోడ్లో వెళ్ళిపోయి మధుపానం అంటే మనం ఎక్కువగా తాగుతాం లేకపోతే ఎక్కువ తింటాం, మధుపానం చేస్తూ ఉంటాం, మాంసభక్షణ చేస్తూ ఉంటాం, మాంసాన్ని భుజిస్తూ ఉంటాం. వీళ్ళందరూ ఈ వీకెండ్ వాతావరణానికి అలవాటు పడిపోయిన వ్యక్తులందరూ చేసేటువంటి పనులు అవి. అవి చేయకూడదు. అలాగే ఏమేం వాటిని మనం త్యజించాలి? స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ త్యజంత్రవేర్ధనే. స్త్రీ అంటే పరస్త్రీ సంభోగం చేయకూడదు అన్నాడు. స్త్రీ తైలము అంటే నూనె నెత్తికి రాసుకోకూడదు అన్నాడు. మధుమాంసాన్ని మధుపానం చేయకూడదు. ఈ ఆల్కహాల్ లాంటివి తాగకూడదు. మధు మాంస భక్షణ చేయకూడదు. స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ త్యజంత్రవేర్ధనే నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. ఎవరైతే వీటన్నిటిని కూడా వదిలిపెడతారో వాళ్ళకి సూర్యనారాయణ మూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది, వాళ్ళు సూర్యలోకాన్ని చేరుకుంటారు అని చెప్పి చెప్పారు. ఇదంతా ఏంటి అంటే మనం ఆదివారానికి ఉండేటువంటి ప్రాధాన్యత, ముఖ్యంగా రవి నవగ్రహాలలో గ్రహరాజమైనటువంటి రవిని మనం స్తుతించడం ద్వారా పైన చెప్పినటువంటి శుభ ఫలిత అన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. కావున ఇప్పటికైనా మనం చేసేటువంటి తప్పుదాలు మనం తెలుసుకుని ఏవైతే మనం పూర్వం మునులు ఋషులు చెప్పారో వాటన్నిటినీ పాటించడం ద్వారా, ఎందుకంటే మనం వాళ్ళ గొప్ప గొప్ప విషయాలను చెప్పారు. ముఖ్యంగా ఇదే తీసుకోండి, సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని చెప్పి సూర్యుని స్థుతించారు. ఎప్పుడో మన వాళ్ళు చెప్పారు అంటే సప్తాశ్వరధమారూఢం అంటే సూర్యుడు ఏడు గుర్రాల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. దీనికి సైంటిఫిక్ ప్రమాణం ఏమొచ్చింది? వెనెవర్ ఏ లైట్ ట్రావెల్స్ ఇన్ టు ఏ ప్రిజం ఇట్ విల్ కన్వర్ట్స్ ఇన్ టు వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఏడు రంగుల్లో అది విభజించబడుతోంది అని. మన వాళ్ళు పూర్వం కనిపెట్టి మనకి నిగూఢ గుప్తమగు విత్తమగా ఇచ్చినటువంటి శాస్త్రాల్లో చెప్పబడిందే సైంటిఫిక్గా ఈ మధ్యన ప్రూవ్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి రవికి ఇచ్చినటువంటి ప్రాధాన్యం, ఆదివారానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యం తెలుసుకొని ఇప్పటికైనా మన పద్ధతుల్లో మార్పులు తెచ్చుకుంటే మన జీవన విధానం బాగుంటుంది. మన అందరం కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చేది కాబట్టి ఆయనే ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి ఆయురారోగ్యైశ్వర్యాలన్నీ కూడా పొంది సుఖంగా ఎవరికైతే సూర్యాష్టకం పఠే నిత్యం ఎవరైతే సూర్యాష్టకం రోజు చదువుతూ ఉంటారో వాళ్ళకి గ్రహపీడా ప్రణాశనం. ఈ తొమ్మిది గ్రహాలకి అధిపతి అయినటువంటి రవిని మనం స్తుతిస్తూ ఉంటాం కాబట్టి మిగతా గ్రహాలు ఏవైతే మనకి వ్యతిరేకమైన ఫలితాలు చూపిస్తాయో అవి శాంతిస్తాయి, ఆ దోషం తగ్గుతుంది. అలాగే అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది, లేదు సంతానం కలుగుతుంది. అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. ఎవరైతే డబ్బు లేకుండా బాధపడుతూ ఉన్నారో వాళ్ళు కొంచెం ధనాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఆత్మశత్రోత్సాహ వన పర్వతాది పితృకారక సూర్య. రవి యొక్క కారకత్వాలు మనం చూసుకున్నప్పుడు ఆత్మ శత్రోత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు. ఆత్మకి శత్రువుల మీద మనం జరిపేటువంటి ఈ ఏదైతే మన జరుగుతూ ఉన్నామో, శత్రువు అంటే అది ఎవరైనా కానివ్వచ్చు, మన యొక్క ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, వాటి మీద జరుగుతున్నటువంటి యుద్ధంలో మనం విజయం సాధించడానికి కారకుడైనటువంటి గ్రహం రవి. అలాగే ఉత్సాహానికి కారకుడైనటువంటి గ్రహం రవి. ఆత్మకారకుడు అవుతూ ఉండడం వల్ల ఎప్పుడైతే మనం ఆయన్ని స్తుతిస్తూ ఉంటామో ఈ కారకత్వాలన్నీ లభించి అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. అలాగే ఆదివారం నాడు ముఖ్యంగా చెయ్యకూడని పనులు కొంతమంది మనకి చెప్పారు. ఈ సూర్యాష్టకంలోనే అది కూడా ఉంది. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పనులన్నీ ఏవైతే మనం ఆదివారం చేస్తున్నామో అవి చేయకూడదు. ఏమేం చేయకూడదు? ఆమిషం మధుపానంచ ఎక్కరో తిరవేర్దినే సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత. మనం ఆదివారం వస్తే చాలామంది రిలాక్స్ మోడ్లో వెళ్ళిపోయి మధుపానం అంటే మనం ఎక్కువగా తాగుతాం లేకపోతే ఎక్కువ తింటాం, మధుపానం చేస్తూ ఉంటాం, మాంసభక్షణ చేస్తూ ఉంటాం, మాంసాన్ని భుజిస్తూ ఉంటాం. వీళ్ళందరూ ఈ వీకెండ్ వాతావరణానికి అలవాటు పడిపోయిన వ్యక్తులందరూ చేసేటువంటి పనులు అవి. అవి చేయకూడదు. అలాగే ఏమేం వాటిని మనం త్యజించాలి? స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ త్యజంత్రవేర్ధనే. స్త్రీ అంటే పరస్త్రీ సంభోగం చేయకూడదు అన్నాడు. స్త్రీ తైలము అంటే నూనె నెత్తికి రాసుకోకూడదు అన్నాడు. మధుమాంసాన్ని మధుపానం చేయకూడదు. ఈ ఆల్కహాల్ లాంటివి తాగకూడదు. మధు మాంస భక్షణ చేయకూడదు. స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ త్యజంత్రవేర్ధనే నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. ఎవరైతే వీటన్నిటిని కూడా వదిలిపెడతారో వాళ్ళకి సూర్యనారాయణ మూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది, వాళ్ళు సూర్యలోకాన్ని చేరుకుంటారు అని చెప్పి చెప్పారు. ఇదంతా ఏంటి అంటే మనం ఆదివారానికి ఉండేటువంటి ప్రాధాన్యత, ముఖ్యంగా రవి నవగ్రహాలలో గ్రహరాజమైనటువంటి రవిని మనం స్తుతించడం ద్వారా
పైన చెప్పినటువంటి శుభ ఫలితాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. కావున ఇప్పటివకైనా మనం చేసేటువంటి తప్పుదాలు మనం తెలుసుకుని ఏవైతే మనం పూర్వం మునులు ఋషులు చెప్పారో వాటన్నిటినీ పాటించడం ద్వారా, ఎందుకంటే మనం వాళ్ళ గొప్ప గొప్ప విషయాలను చెప్పారు. ముఖ్యంగా ఇదే తీసుకోండి, సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని చెప్పి సూర్యుడిని స్థితించారు. ఎప్పుడో మన వాళ్ళు చెప్పారు, అంటే సప్తాశ్వరధమారూఢం అంటే సూర్యుడు 7 గుర్రాల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. దీనికి సైంటిఫిక్ ప్రమాణం ఏమొచ్చింది, వెనెవర్ ఏ లైట్ ట్రావెల్స్ ఇంటూ ఏ ప్రిజం ఇట్ విల్ కన్వర్ట్స్ ఇంటూ వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ 7 రంగుల్లో అది విభజించబడుతోంది అని. మన వాళ్ళు పూర్వం కనిపెట్టి మనకి నిగూఢ గుప్తమగ విత్తమగా ఇచ్చినటువంటి శాస్త్రాల్లో చెప్పబడిందే సైంటిఫిక్గా ఈ మధ్యన ప్రూవ్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి రవికి ఇచ్చినటువంటి ప్రాధాన్యం, ఆదివారానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యం తెలుసుకొని ఇప్పటికైనా మన పద్ధతుల్లో మార్పులు తెచ్చుకుంటే మన జీవన విధానం బాగుంటుంది. మన అందరం కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చేది కాబట్టి ఆయనే ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి ఆయురారోగ్యైశ్వర్యాలన్నీ కూడా పొంది సుఖంగా ఉంటాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి.